నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూధర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ ఓటు ప్రపంచంలో ఏదైనా సమాజ అభివృద్ధికి కానీ పురోగాభివృద్ధికి కానీ మార్పుకి కానీ అది దేశమైన ప్రపంచమైనా రాష్ట్రమైనా ఓటు అనేది ఒక ప్రధానమైన ఆయుధం మరి అలాంటి ఓటు వల్ల కలిగే ప్రయోజనం ఏంది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియజేయండి నేను ముందుగా ఒక మంచి మాట చెప్తాను షణ్ముఖు దాని తర్వాత దాంట్లోకి ఆంధ్రుడా మేలుకో గతమెంతో ఘనకీర్తిగల్లా తెలుగు బిడ్డలారా మేల్కోమని చెప్తుంటారు రా కదిలిరా పొడమి తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనది ఐదేండ్ల అరాచక విధ్వంస పాలనకు చరమగీతం పాడుదాం మన తెలుగు తల్లి రుణం తీర్చుకుందాం సంక్షేమ పాలన ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టిన ఈ జగనాసుర పాలనకు అంతం పలుకుదాం తెలుగు ప్రజలందరి ఆస్తులు తాకట్టు పెట్టి జనం కళ్లకు గంతలు కట్టి జనం సొమ్ము దోచిన గజిదంగల ముఠాకు సమాధి కట్టే తరుణం ఆసన్నమైంది కాబట్టి రా కదిలి రా అంటున్నా అమరావతి రైతుల కన్నీళ్లు తుడుద్దాం ప్రజారాజధాని పోలవరం నిర్మించుకుందాం కన్న లాంటి తెలుగు తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి రా కదిలిరా అంటుండ నిరుద్యోగ యువత మేలుకో రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఒక్కటైనా ఉందా అన్న పొన్న లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన ఈ అసుర జగనాసుర పాలనకి సమాధి కట్టాలంటే ఓటు విలువ తెలుసుకోవాలా తెలివిగల్ల ప్రతి తెలుగు బిడ్డ ఓటు విలువ తెలుసుకోవాలి సార్ నేను ఓటేకి పోతే ఏమవద్ది అని అంటే చరిత్రలో కొన్ని ఆధారాలు నీ ముందు పెట్టి నేను చెప్తా కర్ణాటకలో ఒక ఎలక్షన్ జరిగింది ఆ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి మధ్య ఎలక్షన్ జరిగింది భారతీయ జనతా పార్టీకేమో అరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఓడికేమో అరవై రెండు వేల ఏడు వందల యాభై ఒక్క ఓటు వచ్చింది ఒక్క ఓటు తేడాతో తలకిందులైపోయింది ఇంకొక సందర్భం చెప్తా కర్ణాటకలోనే ఇంకొకటి జేడిఎస్ ఎమ్మెల్యేకి సూరజ్ కుమార్ విధానసభకు జరిగిన ఎలక్షన్లో నలభై వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు వాళ్ళకొచ్చినాయి నలభై వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు కాంగ్రెస్ అభివృద్ధికి వస్తే కాంగ్రెస్ అభివృద్ధి అయినటువంటి ఉరగననే అనేవాడు గెలిచాడు ఒకే ఒక్క ఓటు తర్వాత మూడో సందర్భం చెప్తా ముంబైలో మహానగరంలో మన మున్సిపాలిటీ కార్పొరేట్ ఎలక్షన్ జరగ దగ్గర సున్మకు రెండు వందల ఇరవై వార్డు వార్డు నెంబర్ కూడా చెప్తున్నారు దాంట్లో ఏం జరిగిందంటే ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినాయి ఇద్దరికి ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఓట్లు ఒకడికి ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఎవరిని ఎలా అప్పుడు లాటరీ వేశారు ఆ లాటరీ అమని రీకౌంట్ పెట్టినరు సేమ్ సమానం వచ్చింది సార్లు రీకౌంట్ చేసిన అయ్యే ఓట్లు వచ్చినాయి తర్వాత లాటరీలో హతుల్ షా అనే ఓడికి అదృష్టం తగిలింది లాటరీ తీశారు అంటే ఓటు విలువ ఎంత గొప్పదో అని చెప్పటానికి మాత్రమే ఈ విషయం చెప్తున్నా మనం అనుకుంటాంగా సర్దార్ పటేల్ గురించి సర్దార్ పటేల్ గారి గురించే చెప్తా పటేల్ విగ్రహం పెట్టినగా మోడీ గారు అహ్మదాబాద్లో అక్కడ జరిగిన ముచ్చటే చెప్తా పంతొమ్మిది వందల ఏళ్ళు ఎంత పంతొమ్మిది వందల ఏడు ఏళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సర్దార్ పటేల్ ఓటమి పాలయ్యాడు కావాలంటే చూసుకొని డేటా పోయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి సర్కారు ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయింది వాజ్పేయి ఎంత గొప్పోడు ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి సర్కారు డమాలిష్ అయిపోయింది ఇంకొక ముచ్చట చెప్తా ఫ్రాన్స్లో రాజరిక వ్యవస్థ ఉండాలా రిపబ్లిక్ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రజల్లో ఓటేయమన్నారు ఫ్యూడలిజంలో ఉండాలా ప్రజాస్వామ్యంలో రిపబ్లిక్లో దేశం ఉండాలని చెప్పి ఎప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఎలక్షన్ జరిగితే ఒక్క ఓటు తేడాతో రాజకీయ రాజరిక వ్యవస్థ ఓడిపోయింది ప్రజాస్వామ్య వ్యవస్థ గెలిచింది తర్వాత ఇంకో మాట చెప్తా పంతొమ్మిది వందల ముప్పై రెండులో హిట్లర్ గెలవడానికి ఒక్కోటే తేడా ఎనిమిది కోట్ల మంది మారణ హోమం జరగడానికి అది నాందిబలికి ఒక్క ఓటు ఒక్క ఓటు ప్రపంచంలో ఎనిమిది కోట్ల మంది చనిపోయినారు ఈ ముచ్చటంతా నాకెందుకు సారంటమేమో ఇవాళ ప్రతి ఓళ్ళు లేస్తే అమెరికా 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 వెళ్తున్నారుగా అమెరికా హిస్టరీ ఒకటి చెప్తా పదిహేడు వందల డెబ్బై ఐదులో అసలు ఏ భాష జాతీయ భాష ఉండాలని చెప్పి అక్కడ ఓటింగ్ జరిగింది జర్మనీ భాషకి ఇంగ్లీష్ భాషకి ఒక్క ఓటు తేడాతో ఇంగ్లీష్ భాష ఈ ఈరోజు ప్రపంచమంతా ఇంగ్లీష్ అయ్యింది ఒక్క ఓటుకున్నటువంటి విలువ చెబుతున్నాను ఇవన్నీ వాస్తవాలు తర్వాత పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్భై ఆరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలిచిన ప్రెసిడెంట్లు అందరూ ఒక్క ఓటు తేడాతో గెలిచారు ఓకే ఇవన్నీ నిజాల అబద్ధాలు నేను చెప్పి నిజాలు నిజాలు చదువుకున్న వాళ్ళంతా నేను చెప్పినటువంటి ఈ హిస్టారికల్ మూమెంట్స్ అన్నీ ఎంక్వైరీ చేసుకోండి చెక్ చేసుకోండి మధుసార్ అంటేనే మంచి మాట చెప్తాడు కాబట్టి నేను అందుకే ముందు చెప్పిన రా కదిలి రా అని ఈ జగనాసుర పాలన అంత ముందు ఇచ్చాలంటే ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో ఓటున్న ప్రతి ఒక్కడు విధిగా పోయి పోలింగ్ పో స్టేషన్కి పోయి వేయకపోతే ఈ జగనాసురుడు అనేవాడు మళ్ళీ కానీ ఎక్కాడు అనుకోసన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటి అందరికి అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రం చెప్పదీసి అడుక్కుంటుంది ఆర్బీఐ కాడ ఇలా ఉందామా మన ఇప్పుడు జననీ జన్మభూమిచ్చి స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దోళ్ళు తల్లి కంటే కూడా దేశం గొప్పది అన్నారు ఈరోజు మన ఆన మన అన్నపూర్ణ లాంటి సీమాంధ్ర ప్రదేశు ఇలా అప్పుల కుప్పగా మార్చినటువంటి ఈ జగనాసురుని సమాధి కట్టకుండా కానీ ఉంటే విఘ్నులు మేధావులు చదువుకున్నోళ్ళు లాయర్లు డాక్టర్లు అందరూ ఇళ్లల్లో కొనుకొని టీవీలు క్రికెట్లు చూసుకోకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి నీ నీల తల్లికి వచ్చి ఒక్క ఓటు వేసి అడుగుతుండ ప్రజాస్వామ్యానికి కత్తులు కటార్లు గదలు ఇద్దలు నిన్నేమడగటంలా వల్ల ఒక్కసారి నీ నీల తల్లికి వచ్చి ఒక్క ఓటు వచ్చి మాత్రం వేసి పమ్మని ప్రతి ఒక్కరికి చెప్తుండ మీరు ఇందాక చెప్పినట్లు ఒక్క ఓటు వల్ల కొన్ని కోట్ల మారణ హోమం జరిగింది ఒక్క ఓటు వల్ల భాషాపరంగా ప్రపంచం మొత్తం వ్యాపించడం జరిగింది ఒక్క ఓటు వల్ల సమాజంలో నష్టము జరిగింది లాభము జరిగింది అది ఏదైనా మార్పుకు నాంది కాబట్టి ఓటు అనేది ఏ విధంగా ప్రజలకి వనగూరే ప్రయోజనం చేకూరుస్తుందో ఒకసారి తెలియజేయండి ఓటు అనే ఆయుధం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు బాంబులు కత్తులు ఇవన్నీ లేవు ప్రజాస్వామ్యంలో మనకి ఓటు అనే ఒక ఆయుధం ఉంది ఈ ఓటు అనే ఆయుధం ద్వారా ఇటువంటి మేము మోనార్కులమి మేము ఏమి దోసినా మమ్మల్ని ఎవడు చూడ్డు ప్రజల సంపదను మేము ఎంత నాకేసినా మమ్మల్ని ఎవడు పట్టించుకోడా వాళ్ళందరికీ కూడా దెబ్బ కొట్టాలంటే పాశుపతాస్త్రమైన వజ్రాయుధమైన పాశుపతాస్త్రమైన అనుకున్న వజ్రాయుధమైన తర్వాత పరశురాముడి చేతిలో ఆయుధమైన ఏ ఆయుధమైనా ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద తోపంటోడైనా సరే వాణ్ణి గద్ది దింపటానికి మన చేతిలో ఉన్నటువంటి మారణ శాసనమో మారణాయుధము ఓటు అయితే ఇక్కడ ఒక విషయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలు గత ఒక ఐదు ఎన్నికల నుంచి మనం గమనించినట్లయితే ఎవరైతే వలస వెళ్ళిన ఉద్యోగస్తులు కానీ సెటిలర్లు కానీ స్థిరపడిన విదేశాల స్థిరపడిన వారు కానీ ఇక్కడ అంటే ఒక రాష్ట్రంలో మధ్యతరగతి వారు బిలో లైన్ ఉన్న పేదవారు కానీ వాళ్ళే గవర్నమెంట్ను శాసించే స్థాయి ఉంది చదువుకున్న వారు ఎవ్వరు ఓటు వేయడానికి రారు అనేది ఒక రాజకీయ నాయకుల్లోనూ ప్లస్ అదేవిధంగా ప్రజలు మధ్యతరగతి ప్రజల్లో కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈసారి మార్పు వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది ప్రపంచంలో ఆకలించిన రోగం లేదు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని మత సంస్థలను అడ్డం పెట్టుకొని దేశాన్ని ఇచ్ఛిన్నం చేసి పేద ప్రజలకి పప్పుల బెల్లాల పథకాలు పెట్టి లక్షల కోట్లు ప్రజల సంపదని లూటీ చేసేదానికి లఫుట్ నా కొడుకులు కొంతమంది బయలుదేరారు వీళ్ళకి దేశం పట్ల ప్రేమ లేదు వీళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ లేదు కన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదు తోడబుట్టిన చెల్లెళ్ళు పట్ల ప్రేమ లేదు తోడబుట్టిన చెల్లెళ్ళు పట్ల తోడబుట్టిన కన్న తల్లి పట్ల కన్న తండ్రుల పట్ల పిన తండ్రుల పట్ల ప్రేమ లేనోడు రాజ్యపాలకుడు ఎలా అవుతాడు మనకి రామాయణమే తార్క్యం సన్మకో రామరాజ్యం అనేవాళ్ళు సరయూ నది ఒడ్డున అయోధ్యా నగరాన్ని పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు సామాన్య ప్రజలు ఉడన్నా పోయి అర్ధరాత్రి పూట గంట కొడితే రాజస్థానం నుంచి బయటకు వచ్చి నీ సమస్య ఏంటని అడిగేటటువంటి సాంప్రదాయం సంస్కృతి మన ఇతిహాసాల నుండి మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి అవునా కాదా అవును రాముడంటి వాడే సామాన్యుడు పోయి ఒక గంట కొడితే అర్ధరాత్రి పూట వచ్చి సామాన్యుడితో పలకరించినటువంటి సందర్భం మన కళ్ళారా చూసినటువంటి చరిత్ర ప్రతి ఒక్కరు రామాయణం చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు తర్వాత తండ్రి మాటను జవదాటనటువంటి శ్రీరామచంద్రుడు లాంటి మన భారతదేశంలో పుట్టిన శ్రీరామరాజ్యంలో బతికిన మనము ఒక అసురుడును కూడా చూసాం పరస్త్రీని అపహరిస్తే తప్పు అనేది మన సాంప్రదాయం అప్పుడు రావణ బ్రహ్మకి ఏం పెట్టింది కోతుల్ని ఎంటేసుకొని కిసికింద రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాన్ని ఎంటబెట్టుకొని వాణ్ణి చంపేసి అక్కడ సింహల దేశంలో రావణాసురుణ్ణి చంపేసి సస్యశ్యామలం చేసుకున్నామా లేదా అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు తల్లిని చెరబరుస్తున్నారు తల్లిని చెరబట్టిన చెరబట్టారు సీమాంధ్ర తల్లిని చెరబట్టిన ఈ జగనాసురా రాక్షసుణ్ణి రాజకీయ సంహారం చేయాల్సి ఉన్నటువంటి సమయం ఆసన్నమైంది ప్రజలు నమ్మి ఒక్క అవకాశం అంటే ఇచ్చారు నా 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 అని సర్వనాశనం చేసి పెట్టాడు ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా చేశాడా సన్ముఖం రివర్ టెండరింగ్ అని పెట్టి పోలవరం డ్యామ్ని గోదాట్లో ముంచాడా సౌత్ ఇండియాకే లైఫ్లైనటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టుని ముంచేశాడా తర్వాత మన పోర్ట్లో మన జాతి మన తెలుగు బిడ్డల సంపద అయినటువంటి గంగపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టుని అదానికి పట్ట కట్టబెట్టిండా లేదా ఎవడో గుజరాత్ అదాని కట్టబెట్టాడా లేదా ఇదైతే వాస్తవమా లేదా ఇక్కడ ఇంకో విషయం మధుగారు ఇక్కడ ఏంటంటే వాట్సాప్లోను ప్లస్ ఫేస్బుక్లో ఇన్స్టాలో నాలుగు ఎమోషన్స్ పెట్టేసి లైక్ చేసినంత ఉన్నంత శ్రద్ధ ఎవరైతే ఉంటారు కదా యువత చదువుకున్న యువత కానీ ఓటు వేయడానికి గత తెలంగాణ ఎన్నికల్లో చూసుకున్నా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ వచ్చింది సిటీలో మెయిన్గా హైదరాబాద్ సిటీలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది అసలు ఈ చదువుకున్న యువతలో కానీ ఓటు వచ్చి వేయడానికి వేయ వేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏందంటారు రాజకీయ నాయకుల మీద దోపిడీ దొంగల్లాగా చూస్తున్నారు చదువుకున్న యువత నేను అంటుండేది ఏంటంటే పారిపోతావు ఎంత దూరం పారిపోతావు ఈ రాజకీయ వ్యవస్థని పక్షాళన చెయ్యాలంటే చదువుకున్న యువత ఆర్థికంగా సంపాదించి ఇంకా చాలు అనుకొని నీతి నిజాయితీలో మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలా పనిచేయాలా చట్టాల పట్ల కోర్టుల పట్ల రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నేను ఒక్కటే ఫైనల్గా చెప్పను పేద ప్రజలకి పది రూపాయలు దొరికితే పండగ అనుకుంటారు వాళ్ళు పేద ప్రజలను అడ్డం పెట్టుకొని పే పన్నుల రూపంలో వచ్చేటటువంటి డబ్బుని కాంట్రాక్టర్ల ముసుగులో గనులు సహజ సంపద ప్రజలందరి సంపద అయినటువంటి గనుల్ని ఎలా కొల్లగొడుతున్నారో మనం చూసాం ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు అవపడుతుంది పడుతుంది ఒకే ఒక్కటి చెప్పి వదిలేస్తా నేను సాక్షి పేపర్ రెండు వేల పంతొమ్మిది ముందు అప్పులు ఊబిలో ఉన్నటువంటి సాక్షి పేపరు ఈరోజు వాలంటీర్ల ద్వారా రెండు లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులకి బలవంతంగా నాలుగు లక్ష పేపర్లు కట్టబెట్టి ప్రజల సొమ్ము నాకేసిందా లేదా ఇది వాస్తవం కదా యాడులు రూపంలో అంటే సాక్షి పేపర్కి యాడిచ్చుకొని నేను రూపాయి జీతగాడిని అంత చెప్పుతూ జగన్మోహన్ రెడ్డి అనే గజ దొంగ ఆరు వందల అరవై కోట్లు కొట్టేసిండ లేదా సాక్షి పేపర్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్నందరినీ వివిధ ప్రభుత్వ వివిధ శాఖల్లోకి సలహాదారులుగాను నామినేటెడ్ పోస్టులు జొప్పించి పనిచేసేదేమో సాక్షి పేపర్కి ప్రజల సంపదని మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ప్రజల సంపదని వాళ్ళకు దోషిపెట్టిండా లేదా అదేవిధంగా కేసులు కేసుల్లో వాదించేదానికి లాయర్లను కూడా లాయర్ ద్వారా కూడా నాకేసిండా లేదా కాబట్టి అన్ని వ్యవస్థల్ని చెరబెట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగనాసురుణ్ణి గద్ది దింపాలా అంటే ప్రధానంగా యువత ముందుకొచ్చి ఓటు ఇలువ తెలుసుకొని ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఒక్కసారి నీ నేల తల్లికి వచ్చి నీ కన్న తల్లిదండ్రులను కూడా చూసుకోవచ్చు వచ్చి ఓటు విలువ పది మందికి తెలియజెప్పి ఆ ఓటు వేయటం వల్ల ఏమన్నా నష్టం ఉందా ఒక్కసారి వచ్చే ఓటే కదా అందులో పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఒక రాక్షస సంహారం జరగాలంటే మా రాక్షస మొక్క సంహారం జరగాలంటే ఓటు విలువ తెలుసుకొని ఓటు ఉన్న ప్రతి ఒక్కడ వచ్చి ఓటు వేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను గతమెంతో ఘనకీర్తి గల్ల మన తెలుగు తల్లిని అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణ లాంటి మన ఆంధ్రప్రదేశ్ని మన సీమాంధ్ర నేలని కాపాడుకుందామని మాత్రం చెప్తుండ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలోనే బొక్క పడుతుంది ఆ బొక్క ఎంత బొక్క కూడా ఎవరికి తెలియదు బొక్క అయితే పడుతుంది వాళ్ళ తండ్రి బ్రహ్మణి స్టీల్ అన్నాడు ఎటు పోయిండో తెలియదు ఈయన జిందాల స్టీల్ అన్నాడు ఎటు పోయిండో తెలియదు ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ కట్టాలని గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే దాన్ని జిందాలకు కట్టబెట్టినటువంటి దుర్మార్గుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి ముప్పై తొమ్మిది మందిని జలసమాధి చేసినటువంటి దుష్టుడు కాబట్టి సొంత జిల్లాకే ఏ న్యాయం చేయలేనటువంటి వాడు అమ్మకి అన్నం పెట్టనటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేసిందంట అట్టుంటది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకే ఏమి చేయనటువంటి ఈ దుష్ట పరిపాలన అంతమందించాలంటే ఓటు అనే ఆయుధం తప్ప ఇంకేమి లేదు అందువల్ల ఓటున్న పతి తెలుగు బిడ్డ రండి కదలి రండి మన తెలుగు తల్లిని మన నేల తల్లిని కాపాడుకుందాము అని మాత్రం చెప్పగలను ఓటు మాత్రం సద్వినియోగం చేసుకోమని ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఓటు అంటే ఏంటి ఓటు వల్ల కలిగే లాభాలు ఓటు ఎందుకు వెయ్యాలి అదేవిధంగా రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఓటు వల్ల కలిగే ప్రయోజనము లాభము నష్టము వారు చాలా బాగా తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కొలుద్దాం నమస్కారం